శేఖరు సామంత్ ఏంటి ఇవాళ కేసు? ఇదేంటిది కుక్కలోనే ఉంది, పక్క సైడ్ వాళ్ళేమో ఇచ్చేసి మనం తీసుకురాపోతారుగా పోయారు. లేదు సామంత్, టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇదే చేయమన్నారు నిన్ను, నువ్వు ఇదే చేయాలి. కుక్కల కిడ్నాపింగ్ బా, నేను చేయను. ఉద్యోగం నుంచి తీసేస్తారు సామంతే. ఇలాంటి చచ్చు కేసులు తప్ప ఇంకేం దొరకలేదా శేఖర్? నీకు ఏం చేయాలైనా ఇందులో ఎవరు వస్తున్నారు? ఇద్దరు ఓనర్లు వస్తుండరు, అలా కుక్కలు కిడ్నాప్ అయినాయంట, అలా కూర్చోపెట్టి నువ్వు న్యాయం చేయాలి. కుక్కలు కిడ్నాపర్ కిడ్నాపర్ ఎవరు? ఎంతకి కిట్టు అంట. సరే ముందు ఆ కిడ్నాపర్ని పిలవండి, నేను కిడ్నాపర్తో మాట్లాడాలి. అసలు ఏం చేయాలో తెలియాలి కదా వీళ్ళిద్దరిని. తర్వాత ముందు కిడ్నాపర్ని పిలు. రానంటున్నాడు, క్యారవన్ లేనిదో రానని గోలా పెడుతూ ఉన్నాడు. కిడ్నాపర్కి క్యారవన్ ఏంట్రా? సరే ఫోన్ కలిపి నేను మాట్లాడతా. ఏంటి నాన్న, కుక్క పోయిందా? అవును, నీకు ఎలా తెలుసు? ఎందాక నువ్వు ఇస్త్రీ పెట్టి చిట్టిని ఇస్త్రీ చేస్తంటే నీ బుద్ధికి ఒక హెల్ప్ మీ ఎందురా, జాలేసి ఎత్తుకొచ్చా. ఒరే నీకు దండం పెడతా, దాన్ని తీసుకొచ్చి ఇవ్వరా, నా కూతురు అన్నం కూడా తినట్లేదురా ప్లీజ్. అలాగే తీసుకొస్తా, కానీ ఇప్పుడు నీ బుద్ధికి ఒక లంచ్ టైం అయిందిరా, పవన్ లంచ్ పెట్టి తీసుకొచ్చేస్తానే. కాకపోతే లంచ్ నోవడలేదు తెప్పించా, బిల్లు 3 లక్షలు అయింది, నువ్వు అయి సర్దుకో, నేను లంచ్ పెట్టాలి అంటారా? అమ్మని అసలు మాయగాడు, అంటే దీన్ని కిడ్నాప్ చేస్తారా? అంటే దీన్ని ఎవడు భరిస్తారులే. ఇదిగో కిట్టు లైన్ ఉన్నాడా? హలో. హలో కిట్టు. నేను చామంతిని మాట్లాడుతున్నాను, రౌడీ బండ నుండి. ఒక్క నిమిషం, ఇప్పుడు మనకు లేదు పబ్లిసిటీ, దీని దగ్గరికి వెళ్తే అది వచ్చేది. అప్పుడు ఒక్కొక్క 3 ఏంటి 10 అడగచ్చు. చామంతి నేను వస్తాను, కాకపోతే ఇప్పుడు నేను ఈ షోకి వస్తాను ఒక గంట బొక్క, గంట అంటే నాకు 15,000 అవుద్ది. చచ్చా 15,000 ఏంటి కిట్టు, 25,000 తీసుకో. ప్లస్ క్యారవన్ లేకపోతే నేను రాను బీప్స్. క్యారవన్ ఎందుకు కిట్టు, నా గ్రీన్ రూమ్ యూస్ చేసుకోరా. అబ్బా అంత క్యూట్గా పిలిచి ఎందుకు రావాను, ఖచ్చితంగా వచ్చేస్తా. నువ్వు రాముందు నేను ఉన్నా కదా. ఓకే బాయ్. బాయ్ బాయ్. అది అలా పిలవాలి, పని నేర్చుకోండి ముందు. రౌడీ బండకు స్వాగతం. భౌ భౌ అని అరవడం తప్ప బాధలు చెప్పుకోలేని మూగజీవుల్ని నిర్దాక్షిణ్యంగా కిడ్నాప్ చేస్తున్న ఒక కిడ్నాపర్, కుక్కల ఓనర్లు బాబోయే అని భయపడుతున్న బౌబాయ్ మీద ఇవాళ మన కేసు. మనతో పాటు కొంతమంది కుక్కల ఓనర్లు కూడా ఉన్నారు, మనందరం కలిసి ఇవాళ ఈ కిడ్నాప్ కేసుకి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. రండి. అలా బా ఏవి వేసుకు చావండి. ఏం చెప్పంటావు మన బాధ? ఏదో చెప్పు. కుక్కటి నాకు ఎంత ప్రాణమో తెలుసా? నా పేరు సురకానందం అని పెట్టుకున్నాను అమ్మా, అలాంటిది నా కుక్కని తీసుకెళ్ళిపోయాడు వాడు. ఇంకా నేను వీడి పేరు ముల్ల పొందని పెట్టుకుని. సరే సరే ఊరుకోండి ఊరుకోండి. ఏం లేదు, మీకు కుక్కల మీద ఉన్న ప్రేమ చూస్తే ముచ్చడే. మీ సంగతి ఏంటమ్మా, మీకేమైంది చెప్పండి.
ఆ కుక్కని నేను ఇంపోర్ట్ చేయించుకొని మరి కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నా తల్లి, ఆ రావుడు ఎత్తుకపోయాడు మరి కాళ్ళు పట్టుకుంటాను, ఆ కొడుకు నాకు నచ్చిమ్మా, నేను ఇంచి పోను, నా కాకు నా కొడుకు కావాల్సిందే, నేను పోను, నా కుక్క నాకు కావాల్సిందే, నా కొడుకు పోతుంది నా కుక్క. ఏం శేఖర్ వాడిని చూడండి శేఖర్, చేయలేసి కట్టేయండి వాడిని. సరే సరే నాకు అర్థమైంది మీ బాధ, ముందు ఆ బాబాయిని పిలవండి. నమస్తే శ్యామతి గారు, అసలు మీరు ఇంత అందంగా ఎలా ఉంటారండి? మిమ్మల్ని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ సిగ్గుపడ్డం అయిపోతే మా కుక్కల గురించి అడుగుతారా? ఓకే ఓకే, చెప్పకెట్టు. పాపం వీళ్ళ కుక్కల్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎందుకు చేయకూడదండి, ఎందుకు చేయకూడదని అడుగుతున్నాను. ఏంటి ఇప్పుడు రీజన్స్ ఏమో చెప్పాలా? మీరు ఆపండి, నువ్వు చెప్పకెట్టు. అసలు వీళ్ళు ఎవరైనా కుక్కలు ప్రేమిస్తున్నారా అండి? వాటికి వీళ్ళ గోళ అర్థం కాదు, వీళ్ళేమో వాటి బాధ పట్టించుకోరు. అసలు కుక్కలకి ఫీలింగ్స్ ఉంటాయి, వాటి కోరికలు ఉంటాయి, అని వీళ్ళకి అర్థమయ్యి ఉంటే ఇలా జరుగుతుందా అని బల్ల బొగ్గకిళ్ళు అడుగుతున్నాను. ఐ అబ్జెక్ట్. ఏ ఎందుకు ఊరికే అరుస్తున్నావు, ఏదైనా అసెంబ్లీ అనుకున్నావా? సారీ మేడం, నేను నా బిజినెస్ పక్కన పెట్టేశాను మేడం, నా కుక్కల కోసం. మీరు కక్క వస్తే కుక్కను బయటికి తీసుకెళ్తారు మేడం. నేను 1000 డెసెప్టి బాత్రూమ్ కట్టించాను మేడం, విత్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. యాక్చువల్గా రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేయించాము. తర్వాత చెప్తాను. అది కాక 12 ఇంచులు పరుపులు తెప్పించారు మేడం దానికోసం. దాని పరుపుల మీద పడుకోబెట్టి పక్కన పడుకుంటారు మేడం. అంత పిచ్చి మేడం నాకు వాడంటే. ఇంకో విషయం చెప్పరా మీకు, అది వయసుకు వచ్చిందండి క్రాసింగ్కి. యాక్చువల్గా యూకే నుంచి 10 డాగ్స్ని ఇంపోర్ట్ చేయించామండి. దాన్ని రూమ్లో వదిలేశారు మేడం 10 కుక్కలు. నా ముద్దు పేరు మేడం బాబ్జీ, అది దానికి పెట్టుకున్నాను మేడం. అంత పిచ్చి అలాంటి తను మోసం చేశాడు. ఎదుగుతున్న కుక్క చైన్లు తెంపుకొని మరి ఎదురుకు వచ్చినట్టు దొరికేవరా? ఇందుకే ఇందుకే మనం ఇంతకెళ్ళిపోయాను. కుక్కలకు మనుషులు పేర్లు పెడితే వాటి మనోభావాలు దెబ్బతినవా? క్రాసింగ్కి యూకే నుంచి కుక్కలు తెప్పించాడంట, వీటికి వాడికి కమ్యూనిటీకి దెబ్బతిని అవేం చేయలేక అక్కడ వదిలేసే. మరి నా కుక్కను ఎందుకు కిడ్నాప్ చేసావు? వీడు వీడి గురించి మీకు చెప్పాలి మేడం, వీడు మరీ బొమ్మరల ఫాదర్లా తయారవుతున్నాడు. వాడి కుక్క ఏం తినాలి ఏం తినకూడదు వీడే చెప్తుంటే పాపం దాని చేతిలో ముక్క కూడా కొరకలేకపోతుంది మేడం. అది కాలెత్తి వెనక్కి చూస్తే దాని లైఫ్ వీడు సోత్ తప్ప ఇంకేమీ లేదు. నిజమేనా ఇది? వీడు చెప్పట్లేదు కానీ వీడి ఒక్క వాడి ఒక్క ప్రేమించుకున్నాయి మేడం. అడగండి కావాలంటే వాళ్ళే అడగండి. సునకానంద అది నిజమేనా? నీ బాబ్జీ వాడి బ్రాడ్బిన్ ప్రేమించిందా? నిజం చెప్పు, అది ఇది కాదు. అంటే నాకు వీడికి అసలు పడదు మేడం. ఇందుకే ఇందుకే మేడం వీళ్ళు ఉన్నారే, వీళ్ళు కుక్కల ప్రేమని అర్థం చేసుకోరు మేడం. నేను అర్థం చేసుకున్నా, నేను అర్థం చేసుకుని వాటికి ఇడ్నా చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను మేడం. ఇప్పుడు ఒకదాని తప్ప ఊపుకుంటే హ్యాపీగా బతికేస్తున్నాయి. వీళ్ళు కుక్కల్లో అరుస్తారు కానీ కుక్కల ప్రేమని అర్థం చేసుకోరు, కోరు కోరు. ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి. 1 నిమిట్ 1 నిమిట్. ఎంత మంచోడు, కుక్కల్ని అంతలా ప్రేమించి వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు. కిట్టు వచ్చే లోపల మనం ఒక బ్రేక్ తీసుకుందాం. నందు, షాపింగ్ ఎక్కడికి వెళ్దాం? జారాకి వెళ్దామా? ఓకే. ఏం నందు ఇది, ఎల్లుండి ఆఫీస్కి వెళ్దాం అనుకున్న షర్టు. టెన్షన్ ఎందుకు పడతావు? అవులే మన ఇంట్లో పిచ్చెక్కిస్తా సోప్ ఉందిగా. అయితే ఓకే. చూసావా మరకపోయింది? థ్యాంక్ యూ. చెంపక్క వారి పిచ్చెక్కిస్తా సోప్ మరకలనే కాదు బట్టల్ని కూడా మార్చేస్తుంది బ్రాండ్ న్యూగా.
వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మగజీవి గారు ఈ కేసు మీద వారి సలహాలని సూచనల్ని మనకు అందిస్తారు. మగజీవి గారు రండి. మగజీవి గారు చెప్పండి, ఈ కేసు మీద మీ సలహాలు చెప్పండి. నువ్వు అడిగితే నేను సలహాలు ఎందుకు ఇస్తాను? నువ్వు మారవరా, నువ్వు ముందు ఆ ఫోన్లో నుంచి మొహం తీసి బయటపెట్టు, లేదా అదే మొహం పగిలిపోద్ది. ఓకే, ఈ కిట్టు చెప్పిన దాంట్లో ఎందుకో నాకు న్యాయం కనిపిస్తుంది. ఈ సునకానంద ఇంకా ఆయన పేరు అయినా కానీ నాకు అనవసరం. మీరు కుక్కల్ని కుక్కల బాధ అర్థం చేసుకోకుండా వాటి కోరికల్ని కట్ చేశారు. ఇట్స్ వెరీ బ్యాడ్. కరెక్టే, బట్ వీళ్ళ కంప్లైంట్లో మడిచి కుక్కలకి మంచింగ్ ఇచ్చండి, ఎంజాయ్ చేస్తా. నువ్వు బయటికి రారా, చూసుకుందాం. బేజ్వాడర్ రావు డీటెయిల్స్ ఎప్పుడు అయిపోయాయి? ట్విట్టర్లో ఆన్లైన్లోకి రా, చూసుకుందాం. రూమ్లోకి ఆన్లైన్లోకి వస్తాం. సునకానందం గారు చెప్పండి, మీ బాబ్జీ ప్రేమను కాదంటే మీరెవరు? కిట్టు లేకపోయి ఉంటే పాపం దాని ప్రేమ ఏమయ్యేది? నాది ఇంపార్టెంట్ కుక్క మేడం, దాన్ని ఈ కుక్కతో ఎలా వదిలేయమంటారు? చీ ఆపు. దాని ప్రేమను కాదండానికి నువ్వెవరు? దాని ఫ్రీడమ్ నువ్వెలా కాజేస్తావు? నువ్వు చేసిన తప్పకు శిక్ష ఏంటో తెలుసా? డాగ్ పీనల్ కోర్టులో తెలిస్తే నీకు 3 ఏళ్ళ శిక్ష పడుతుంది. చెప్పు, పిలవమంటావా పోలీసుల్ని? జమంతి గారు, నేను వెళ్ళొచ్చా? నువ్వు వెళ్ళ కిట్టు, ఈ సోది మోహన్కి సొల్యూషన్ నేను చెప్తా కదా. నా పిల్లలు, ఐ మీన్ నా కుక్కలు నా కోసం వెయిట్ చేస్తున్నాయి. సారీ. ఉంటానండి, ఉంటాను. మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ముగించే ముందు సామంతి, సామంతి, మన టామీ గారిని ఎవడు కిడ్నాప్ చేసినాడు? ఎవరు చేశారు? మంచి చూసుకొని చెప్పొచ్చా కదా. 10 లక్షలు రెడీ చేసుకొని ఫోన్ చేయమన్నాడు. ఎవరు? ఎవడ కిట్టు గారంట. If you like this video, please share and subscribe to this channel. Find us on YouTube/LOLOKPLEASE. Video like cheyandi, marchipomakandi. Amma sikkupadindi ani cheppu. Facebook page like cheyandi. Kittu unnadu jagartha. Releasing on March 3rd. Idiga theater lone chudandi, kakkutu padi intlo download avi cheskokandi. Ha, ala kakkutu padte you will tweet chestha. ఫోన్ చేసి బాయ్ బాయ్.